ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరూ పండుగలు జరుపుకోవాలని పెద్దపల్లి డీసీపీ రూపేష్ కుమార్ సూచించారు. గోదావరి ఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు ఆధ్యాత్మిక భావనతో కార్యక్రమాలు నిర్వహించుకోవాలని గణేష్ మండపాల నిర్వాహకులకు సూచించారు. అన్ని కులాల మతాల వారు శాంతి సామరస్యంతో మెలగాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే విభిన్న కులాలకు మతాలకు చెందిన ప్రతినిధులతో సమావేశమై వారి సలహాలు సూచనలు తీసుకున్నారు. మండపాల వద్ద తప్పనిసరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గణేష్ మండపం గణేష్ నవరాత్రి నిర్వహించే వారు పాటిస్తే సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి మరియు నిర్వహించే విభాగంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చేసుకోవచ్చు. సో దీనిలో భాగంగా డీజే సాంగ్స్ పెట్టడం నిషిద్ధం. అండ్ ప్రతి ఒక్కరూ కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టుకొని అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు వాలంటీర్స్ పెట్టుకొని అలాగే రాత్రి కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు కానీ పోస్టర్లు కానీ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు కానీ నమ్మొద్దని ఈ రకంగా ఈ సందర్భంలో గోదావరి